కుక్కర్ తో 4-సిలిండర్ స్టీమ్ ఇంజిన్ ని తయారు చేస్తే ఏమవుతుంది? దీనికోసం 4 సైకిల్ స్పోక్స్ ని తీసుకొని ఒక సైడ్ ని స్ప్రింగ్ లా చేసి ఇంకొక సైడ్ ని బెండ్ చేశారు. తర్వాత ఈ సైకిల్ చైన్ ని రిమూవ్ చేసి ఇలా కనెక్ట్ చేశారు. తర్వాత ఈ వుడెన్ ప్లేట్ కి షాఫ్ట్ కనెక్ట్ చేసి 4 ఇంజెక్టర్స్ ని తీసుకొని గ్లూ సాయంతో ఈ వుడెన్ ప్లేట్ కి కనెక్ట్ చేశారు. తర్వాత 4 పైప్స్ ని ఫిక్స్ చేసి కుక్కర్ లో వాటర్ ని పోసి కింద ఫైర్ పెట్టి ఈ పైప్ ఆపోజిట్ సైడ్ ని కుక్కర్ విజిల్ కి ఇంకొక సైడ్ ని ఈ ఇంజెక్టర్ నోజల్ పాయింట్ కి కనెక్ట్ చేశారు. ఇలా చేసిన కొంత సమయానికే ఇది తిరగడం మొదలైంది. ఇలా ఎందుకు తిరిగిందంటే కుక్కర్ లో ఉండే వాటర్ కింద ఉండే స్పార్క్ వలన బాయిల్ అవడం మొదలైంది. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఈ నీటి ఆవిరి ఈ పైప్స్ నుండి ఇంజెక్టర్స్ లోకి పాస్ అయ్యి ఇంజెక్టర్స్ లో ఉండే రబ్బర్ ని పుష్ చేయడం వలన ఇలా ఈ షాఫ్ట్ ని తిప్పుతూ వీల్ మొత్తాన్ని తిప్పగలిగింది. ఇలా మన రియల్ స్టీమ్ ఇంజిన్ కూడా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.